హైదరాబాద్ ఇచ్చిన నూట అరవై మూడు పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఢిల్లీ జట్టు చాలా నిదానంగా తన షోను మొదలుపెట్టింది మొదటి ఓవర్లోనే కీలకమైన కీలకమైన పృథ్వీష వికెట్ కోల్పోవడంతో తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు ఆచుతూచి ఆడారు దాంతో స్కోర్ బోర్డు మందకోడిగా సాగింది అతి జాగ్రత్తకు పోయిన బ్యాట్స్మెన్లు అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు ఒక్క బ్యాట్స్మెన్ కూడా స్కోర్ బోర్డును పరిగెత్తించే పని చేయలేకపోయారు దీంతో ఢిల్లీ జట్టు విజయం సాధిస్తుందనే నమ్మకం పదిహేను ఓవర్ వచ్చేసరికి పోయింది చేసింది తక్కువ స్కోర్ అయినా సన్ బౌలర్లు దానిని కాపాడుకోవడంలో సఫలమయ్యారు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఢిల్లీ జట్టుకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా విజయం సాధించారు కాగా ఈ సీజన్ లో తొలి విజయం నమోదు చేసింది సన్ రైజర్స్ జట్టు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ హెచ్ బెయిర్స్ యాభై మూడు వార్నర్ నలభై ఐదు విలియమ్సన్ నలభై ఒక్క పరుగులతో రాణించడంతో ఇరవై ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి నూట అరవై రెండు పరుగులు చేసింది ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ ధావన్ ముప్పై నాలుగు పరుగులు పంతు ఇరవై ఎనిమిది స్కోరు తప్ప మిగతా బ్యాట్స్ మెన్ రాణించలేదు ఎస్ఆర్ హెచ్ బౌలర్ లో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయగా భువనేశ్వర్ రెండు వికెట్లు తీసి ఢిల్లీకి దెబ్బ కొట్టారు దీంతో సన్ జట్టు ఐపీఎల్ పదమూడవ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది